साय गोविंद तिरुमल तिरुपति देवस्थान बजेट संवसरा 3,000 కోట్ల रूपये सुमार अंदर प्रधानंगा जीत बच्चा इतर खर्चल बोनू एक्व शात मुड़ी सरकल कोसम सुमार 500 కోట్ల रूपये खर्चुड़ी इटीवल टीटीडी चेयरमैन गारु आकस्मिक मुड़ी सरकल गोडाउन तनिखील चेशारु आयन स्पष्टंगा चेप्पारु జీడిపప్పులో నాణ్యత లేదు నెయ్యిలో వాసన లేకుండా నాసి రకం నెయ్యిని సరఫరా చేశారు వీటిని రిజెక్ట్ చేస్తున్నాను వెంటనే ముడి సరుకుల్ని టిటిడి ల్యాబ్ లో కాకుండా ప్రభుత్వ ల్యాబ్ లో మీరు వెంటనే తనిఖీలు చేయించండి నాణ్యత ప్రమాణాల మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పడం అంటే టిటిడి మార్కెటింగ్ గోడౌన్ లో అవినీతి పరాకాష్ఠకు చేరింది అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదండి నేను ఒకటి అడుగుతున్నా టిటిడిలో ఉన్నతాధికారులు ఉన్నారు ధర్మకర్తల మండలి ఉంది అదే విధంగా విజిలెన్స్ అధికారులు ఉన్నారు మీరు ర్యాండమ్ గా మార్కెటింగ్ గోడౌన్ లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు ఈ రోజు టిటిడి చైర్మన్ గారు పోయి తనిఖీలు చేసి అది సక్రమంగా లేదు అని చెప్పే వరకు అసలు టిటిడి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు దీని మీద సమాధానం చెప్పాలి ఈ రోజు ల్యాబ్ అనేది గతంలో టిటిడి ధర్మకర్తల మండలిలో ఒక తీర్మానం చేశారండి ల్యాబ్ కొండపైన పెట్టుకోవడం కాదండి ముడి సరుకులు తిరుపతిలో గోడౌన్కి వచ్చినప్పుడు అక్కడే పరిశీలన చేసే విధంగా అది సక్రమంగా ఉంటే టిటిడి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి నాసి రకంగా ఉంటే ల్యాబ్ లో పరిశీలించి తిరుపతిలోనే రిజెక్ట్ చేయాలి అలా చేయకుండా తిరుపతిలో ల్యాబ్ ఎందుకు పెట్టడం లేదండి వెంటనే తిరుపతి గోడౌన్ లో ల్యాబ్ పెట్టండి తిరుమల కొండకు ల్యాబ్ కోసం పంపించే సరుకు ఒక రకంగా పంపిస్తున్నారు ల్యాబ్ టెస్టింగ్ లో వాడేటప్పుడు ఒక రకంగా వాడుతున్నారు అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి దీని మీద కూడా విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టండి దానికి తోడు తిరుమల కొండ మీద ఉన్నటువంటి ల్యాబ్ లో సీనియర్ అనలిస్టులు లేరు జూనియర్ అనలిస్టులు లేరు కేవలం శానిటరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసి తూతూ మంత్రంగా మమ అనిపిస్తున్నారు అదే విధంగా తిరుమల కొండ మీద హెల్త్ ఆఫీసర్ ఉన్నారండి హెల్త్ ఆఫీసర్ అంటే ఆరోగ్యానికి సంబంధించి పరిశుభ్రతకి సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఈ రోజు ల్యాబ్ బాధ్యతలు అప్పగించారండి జీడిపప్పు గురించి గాని నెయ్యి గురించి గాని బాదం పప్పు గురించి గాని చక్కెర గురించి గాని అది సక్రమంగా ఉన్నాయా నాణ్యతగా ఉన్నాయా అని ఒక హెల్త్ ఆఫీసర్ ఏ విధంగా చెప్పగలుగుతారండి దానికే సీనియర్ అనలిస్ట్ ని ల్యాబ్ ఆఫీసర్ గా నియమించండి అదే విధంగా తిరుపతిలో మీరు 500 కోట్ల రూపాయలతో ముడి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి ఇద్దరు జేఈఓలు ఉన్నారు ఐఏఎస్ అధికారులు వాళ్ళల్లో ఒకరికి పూర్తి బాధ్యతలు గోడౌన్ కి అప్పగించండి ఆ గోడౌన్ లో దిగే ప్రతి సరుకు మీద ఆ ఐఏఎస్ అధికారి ర్యాండమ్ గా చెకప్పులు చేస్తూ తనిఖీలు చేస్తేనే నాణ్యమైనటువంటి సరుకులు గుత్తేదారులు మనకు సరఫరా చేసేదానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఇంటి దొంగలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని గుత్తేదారులు నాసి రకం సరుకులు సరఫరా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు టిటిడి అన్నదానంలో గాని స్వామివారికి నిత్యం అన్న ప్రసాదాల్లో గాని లడ్డు తయారీలో గాని ఎంతో మంది భక్తులు అప్పుడప్పుడు కూడా తిన్నప్పుడు నాసి రకంగా ఉంటున్నాయి స్వామివారి ప్రసాదాలు బాగుండడం లేదు అని చెప్తూ అక్కడ స్వామివారి ఆలయంలోనే మనం పరిశీలించినట్లయితే డస్ట్బిన్లలో ఆ దొన్నెల్లో ఇచ్చే ప్రసాదాలు పడేస్తూ ఉంటారండి ఎందుకు పడేస్తున్నారు అన్న దాని మీద టిటిడి ఉన్నతాధికారులు తిరుమల అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు నాణ్యత లేకుండా తినేదానికి రుచికరంగా లేకుండా ప్రసాదాలు పడేస్తున్నారంటే బాధ కలుగుతూ ఉంది దయచేసి టిటిడి విజిలెన్స్ అధికారులు పటిష్టమైనటువంటి నిఘాను పెట్టాలి లేకపోతే తిరుమల శ్రీవారి సొమ్ముని బూర్దిలో పోసిన పన్నీరులాగా మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తే చాలా అపచారం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే ముడి సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారో వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టండి వాళ్ళకి సహకరించినటువంటి ఇంటి దొంగల మీద నిఘా పెట్టి కఠినంగా వ్యవహరించండి నాణ్యత విషయంలో రాజీ పడద్దండి అని టిటిడి చైర్మన్ గారికి అదేవిధంగా ఐఏఎస్ అధికారులకి ధర్మకర్తల మండలికి నేను డిమాండ్ చేస్తున్నాను.